ఈ ఎండ ఒంటికి అంత మంచిది కాదండి, అందుకే దించేశాను. థ్యాంక్స్. పర్వాలేదండి. నాది షో. అబ్బా మళ్ళీ కౌంట్. హ్యాట్రిక్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఏంటి అమ్మాయి గారి హ్యాండ్ ఈరోజు చాలా రేజింగ్ లో ఉంది? ఈ రోజే కాదు, ఎప్పుడూ నాది లక్కీ హ్యాండ్. నా మాట విని ఇప్పటికైనా ఆట మానే, లేకపోతే జేబులు మొత్తం ఖాళీ అయిపోతాయి. అలాగే కానీ మన డబ్బు నా దగ్గర ఉంటేంటి, నీ దగ్గర ఉంటేంటి? సరే సర్లే, కబుర్లు ఆపి కార్డ్స్ పంచు. రేపు పొద్దున్నే వచ్చాయి. అలాగే సార్. ఏయ్ రథసోతగా, ఇలా రా. ఏ డ్రైవర్, నిన్నేనయ్యా. ఇలారా. ఏంటి రథచోదకుడు అంటే నీకు అర్థం కాలేదా? డ్రైవర్ని తెలుగులో రథచోదకుడు అంటారులే. సరే కానీ వెళ్ళి నాలుగు పెప్సీ పట్రా. అలాగే అండి. ఓయ్ అటెక్కడికి. ఫ్రిడ్జ్ లోపలే కదండి ఉంది. ఫ్రిడ్జ్లో ఉన్నాయి వద్దయ్యా, కూల్గా ఉంటే మాకు పడదు. బయటికి వెళ్ళి పట్రా. ఇవ్వండి సార్ కూల్ డ్రింక్స్, ఓపెన్ చేయమంటారా? అక్కర్లేదు, అక్కడ పెట్టు. వస్తాను సార్. ఓయ్ ఆగవయ్యా, కాళ్ళకి చక్రాలు కట్టుకున్నావా? వెళ్ళిపోతా వెళ్ళిపోతానంటే ఏంటి? అది కాదు సార్, పని అయిపోయింది, ఇంటికి వెళదామని. పని అయిపోయిందా? అయిపోయిందని ఎవరు చెప్పారు నీకు? ఇంకా చాలా పని ఉంది. ఆగు. ఆ చేయి చాపు. చాపు అయ్యా. ఇందులో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో మొత్తం లెక్క పెట్టి నాకు చెప్పాలి. అది కూడా ఈ షో అయ్యే లోపల. వెళ్ళా. సార్. ఏంటి మళ్ళీ వచ్చావు? లెక్క పెట్టేశాను. అప్పుడే లెక్క పెట్టేశావా? అవునండి. ఇందులో 104,232 ఉన్నాయి. నేను లెక్క పెట్టేశాను, అనుమానంగా ఉంటే మీరు లెక్క పెట్టుకోండి. బాబు మధు, రేపు పెందలాడే వచ్చేసాయి. ఎందుకు బాబాయ్? రేపు అమ్మాయిగారి పుట్టినరోజు. అలాగా? మధు, రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను కదా, నాకు ఇష్టమైన మట్టి గాజులు కొని పెడతావా? అలాగే. Many, many happy birthday to you. I'm sorry. డ్రైవర్ కదా అని నిన్ను తేలిగ్గా అంచనా వేశాను. యు ఆర్ రియల్లీ ఇంటెలిజెంట్. జరిగింది మర్చిపో, ఈరోజు నుంచి మనం ఫ్రెండ్స్. సార్ మీరు పెద్దవాళ్ళు. స్నేహానికి పెద్ద చిన్న ఏంటయ్యా? కమాన్ కమాన్. అవును, ఏంటది? అబ్బే ఏం లేదండి. పర్వాలేదు, చూపించు చూపించు. ఇవాళ అమ్మాయి గారి పుట్టినరోజు కదండి. అమ్మాయి గారికి మట్టి గాజులు ఇష్టమని నీకెలా తెలుసు? ఏ గాజులైనా ఆడవాళ్ళకి ఇష్టమే కదండి. గుడ్. సరే ఇవి ఇచ్చి అమ్మాయి గారికి ఏం చెప్తావు? ఏముందండి, జన్మదిన శుభాకాంక్షలు చెప్తాను. నో, గౌరీ చుట్టూ అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, పైగా అందరూ చదువుకున్న అమ్మాయిలు. తెలుగులో చెప్తే ఏం బాగుంటుంది, ఇంగ్లీష్లో చెప్పు. నాకు ఇంగ్లీష్ రాదండి. నీకు రాకపోతే నీ ఫ్రెండ్కి వచ్చిక ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ అని చెప్పు. అంటే ఏంటండి అర్థం? ఏముంది, నువ్వు 100 ఏళ్ళు సుఖంగా ఉండాలి అని. అదేనండి నాకు కావాల్సింది. ఇంకోసారి చెప్పండి. ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ. ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ. యువర్ హబ్బీ. ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ. కరెక్ట్. అలాగే చెప్పు. ఆల్ ది బెస్ట్. I want to be your hubby. I want to be your hubby. Hey, ee roju veedu ayipoyadra. Okay. 5 minutes lo ostanu. I idi ee roje kurchi pape. I want to be your hubby.
I want to be your hubby. What? I want to be your hubby. ఏంటి అర్థం కాలేదా? మీ డ్రైవర్ నీ హస్బెండ్ కావాలనుకుంటున్నాడు. డ్రైవర్ మొగుడైతే చాలా హ్యాపీయే. అడ్వాంటేజ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడి కావాలంటే అక్కడికి తీసుకెళ్తాడు. Stop it. You rascal. డ్రైవర్ ని నా భర్తకు కావాలనుకుంటున్నావా? ఎంత ధైర్యం నీకు? Get out of here. Out. ఏంటి ఇన్సల్ట్ జరిగిపోయిందా? అమ్మాయి గారు లాక్ కొట్టారా? ఏయ్ ఏంటి మొహంలో మాడిపోయింది? చాలా బాధగా ఉందా? చెప్పవయ్యా, నువ్వు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది? ఎంత బాధపడ్డావు? కొంచెం బాధపడ్డావా? చాలా బాధపడ్డావా? ఇప్పుడు మీరెంత బాధపడుతున్నారు అంతకి వందరట్లు బాధపడ్డాను. హౌ డేర్ యు గౌరీ! నువ్వు వెళ్ళు బాబు. ఏంటమ్మా, నీకేమైనా మర్చిపోయిందా? ఆనందం మీరు చేసేసుకున్న వాడిని వెనకేసుకొస్తావా? ఇతను మనకేమైనా చుట్టమా బంధువా? బాబు నువ్వు వెళ్ళు, నువ్వు పద. ఏంటమ్మా, మధు ఇంకా రాలేదా? ఇంకా రాడమ్మా. ఏ, అతను పనిలోంచి మానేశాడమ్మా. అన్నా. ఏంట్రా? ఆ అమ్మాయి ఇచ్చిందన్నా. కానీ తెలియక చేసిన తప్పును క్షమించచ్చు. ఎప్పటికీ మీ నీలి నింగిలో నిండు జాబిలి. గొడుగైనా తీసుకోండి. వద్దండి. తీసుకోండి ప్లీజ్.